नमस्कार एसी न्यूज़ की स्वागत कोविड कारणंगा विनायक चवती वेडुकलु राष्ट्र प्रभुत्वं रद्द चेयडंतो विनायकुडि विग्रहालु तयारी चेसी विक्रयिंचे राजस्थान वासुलकु भारी नष्टं वाटिल्लिंदि। गत एडादि करोना कारणंगा विनायकुडि विग्रहालु अम्मुकोक 20 नुंचि 30 लक्षल रूपायलु नष्टं वाटिल्लगा ई एडादि कूडा भारी स्थायिलो नष्टं वाटिल्लिंदि। मरोक 5 रोजुल्लो विनायक चवती पंडुग दग्गर पडगा राजस्थान वासुलु 2 अडुगुल नुंचि 9 अडुगुल विग्रहालु सुमारु 1000 की पैगा तयारु चेसि विक्रयिंचेंदुकु सिद्धं चेयगा राष्ट्र प्रभुत्वं प्रकटनतो डील पड्डारु। ई विनायक चवतिकैन विग्रहालु विक्रयिंचि अप्पुलु तीर्चुकुंदामनि अनुकुन्न राजस्थान वारि आशलु प्रारंभंलोने आविरय्यायि। అప్పులు చేసి మరీ లక్షల రూపాయలు పెట్టి ముడి సరుకు తెచ్చి 2 అడుగుల నుంచి 9 అడుగుల వరకు వినాయకుడి విగ్రహాలు తయారు చేసి అమ్మకాలకు సిద్ధం చేయగా వినాయకుడి విగ్రహాలు ఏమి చేయాలో ప్రశ్నార్థకంగా మారింది। గత ఏడాది ఈ ఏడాది కలిసి సుమారు 40 నుంచి 50 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని రాజస్థాన్ వాసులు వాపోతున్నారు। రాష్ట్ర ప్రభుత్వం నెలముందైనా చెప్పుంటే వారికి భారీ స్థాయిలో నష్టం వచ్చి ఉండేది కాదని బొమ్మలు తయారు చేసి అమ్మకాలకు సిద్ధం చేయగా వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసి ఉత్సవాలు చేయవద్దు అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం విడ్డూరంగా ఉంది। వినాయకుడి విగ్రహాలు మాత్రమే విక్రయించాలి కానీ పెద్ద బొమ్మలు విక్రయించకూడదని సూచించారని తమ జీవనాధారం వీటి మీద ఆధారపడి ఉండటంతో ఏం చేయాలో అర్థం కాక వాపోతున్నారు. కరోనా ప్రభావం అన్ని వ్యాపారాల మీద పడటంతో వ్యాపారస్తులు తీవ్ర స్థాయిలో నష్టపోయారు. వ్యాపారస్తులను ప్రభుత్వమే ఆదుకోవాలని వినాయకుడి విగ్రహ తయారీదారులు తెలిపారు. ఈ సంవత్సరం కూడా తయారు చేశాం, రంగేశాం, మొత్తం వడ్డీకి డబ్బులు తెచ్చి రంగేశాం, 2 లక్షల రూపాయలు మొత్తం దాదాపు 20-30 లక్షల దాకా అందరు అద్దెం మీద వడ్డీకి తెచ్చి పెట్టాము। అయి కూడా రాకపోతే మాకు ఇబ్బంది అయ్యారు, తిండికి ఎట్లా డబ్బులు మళ్ళీ వడ్డీ సంబంధాయిట చెప్పాలి, జనంకి సంబంధాయిట చెప్పాలి, అద్దెలు ఎట్ట కట్టాలి, ఈ రంగులు ఏంది, కలర్ ఏంది, మొత్తం తయారు చేసి పెడితే అవి కూడా పోతే మాకు లాస్ అయ్యే సార్। మినిమం రెండు మూడు అడుగులు పంపించిన ఇచ్చినా మాకు అవి పోతే చాలు, అవి అట్లా చిన్న చిన్న మొత్తం పోతే చాలు, పెద్ద అయిపోయినా 5-6 అడుగులు 8 అడుగులు పోయి అయిపోయినా బాధ్యత లేదు కానీ 5-6 అడుగులు పంపించిన ఇస్తే అవి కూడా పోతే మాకు చాలు। ఈ సంవత్సరం 2 అడుగులు వేస్తే అద్దెంకి వేస్తే అన్న 2 అడుగులు పెట్టని ఇంట్లో పెట్టని అంటే అవి మాకు తిండి ఖర్చులు కానీ ఏమి రావు అండి। ఖర్చు అంతా పెద్ద బొమ్మలు పోతేనే మాకు కొద్దిగా అది వస్తుంది, డబ్బు వస్తుంది, డబ్బు వచ్చి మన జనానికి సమాధానం చెప్పి మళ్ళీ ఇది ఉండిద్ది తినడానికి కూడా కొద్ది మిగులుతాయి, వడ్డీ కూడా కట్టుకోవచ్చు మనం, లేకపోతే ఈ సంవత్సరం కూడా మాకు అన్ని లాస్ వస్తుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది। మొత్తం మీరు ఎంతమంది ఉన్నారు? మొత్తం మీద 20-25-30 మంది దాకా ఉన్నాము, వచ్చింది రాజస్థాన్ నుంచి 20-30 దాకా మంది ఉన్నా, వాళ్ళకి అందుకు పెట్టాలి, జనంకి పని చేసే వాళ్ళకి డబ్బులు అట్టేయాలి, మేము సున్నం లోడికి కొబ్బరి పీచుకి తినడానికి సరిగా అందరికీ బొమ్మల మీదే మేము బతికేది। పోయిన సంవత్సరం ఎంత నష్టం వచ్చింది? పోయిన సంవత్సరం కూడా దాదాపు 25 లక్షల దాకా వచ్చింది, ఈ సంవత్సరం మొత్తం 50 దాకా పోయింది మాకు, 50 లక్షల దాకా పోతే వాళ్ళకి ఎట్లా కట్టాలి, ఎట్లా చేయాలి, ఈ బొమ్మలు పోతేనే మేము దాని మీద బతికేది। బిజినెస్ చాలా డల్గా ఉంది మాకైతే, 2 సంవత్సరాల నుంచి ఏం బిజినెస్ ఏం లేదు, బిజినెస్ లేక సరిగి అసలుకి మేము పోయిన సంవత్సరం కూడా అసలు ఫుల్ లాక్డౌన్ కాబట్టి ఏం బొమ్మలు ఏం పోలేదు। మొన్న మన ఎస్ఐ గారు వచ్చి ఇక్కడ వద్దన్నారు కాబట్టి ఏం బొమ్మలు ఇవి మాకండి, రాకపోతే అవుతాయంటే మేమేం బొమ్మలు అమ్మలేదు, పోయిన సంవత్సరం చిన్న సైజ్ అమ్మాము, స్మాల్ సైజ్ అమ్మాము బొమ్మలు, ఈసారి అయినా కొద్దిగా ప్రమోషన్ ఇస్తే మేము లక్షలు వడ్డీ పెట్టి తెచ్చాము, డబ్బులు లక్షలు తెచ్చాము, ఇప్పుడు ఏ కరోనా దగ్గర ఈ సంవత్సరం కూడా ప్రమోషన్ ఏమి ఇవ్వట్లేదు మాకు, ఈ సంవత్సరం ఏమైనా అసలుకి 3 అడుగులు దాకా అంటున్నారు, మరి 3 అడుగులు అంటే ఇప్పుడు మేము ఈసారి పడ్డాం, ఇప్పుడు ఈ షెడ్ రెంట్ కట్టాలి, ఇది కరెంటు బిల్లు కూడా చాలా వచ్చింది, అంటే పెయింట్ వేయడానికి ఒక బొమ్మ ఇప్పుడు తయారు చేయాలంటే కూడా ఒక మినిమం 10 మంది కావాలి, 10 మంది వస్తే ఇప్పుడు వాటికి పెయింట్లు అయినా తయారు చేయటం అంటే రిపేర్ అయినా ఏమైనా ఒక మినిమం 10 మంది కావాలి। ఇప్పుడు ఈ వర్కర్స్ కూడా ఉన్నారు మాకు, వాళ్ళు కూడా ఇప్పుడు సంవత్సరం మీద వాళ్ళు కూడా ఏమైనా ఇవ్వాలి, అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు అయినా మామూలు ఫంక్షన్ అవుతున్నాయి వాటిలో కూడా 100 మంది ఉన్నారు, వాటిలో వీటిలో ఏమో కరోనా ప్రమోషన్ ఇయర్ అంటున్నారు, మరి మీకు మొత్తం మీ దగ్గర ఎన్ని బొమ్మలు ఉన్నాయి?
మా దగ్గర మొత్తం ఉన్నాయి 3-400 దాకా ఉన్నాయి బొమ్మలు 5 అడుగుల నుంచి 9 అడుగుల టాప్ 9 ఉన్నాయి అంతమందిలో అయితే 15 అడుగుల దాకా చేసావాలా ఈ కరోనా దెబ్బకి 9 అడుగులే టాప్ చేసాం అది 5 అడుగుల నుంచి 9 అడుగుల దాకా ఉన్నాయి బొమ్మలు అవి ఎంత నష్టం వచ్చింది పోయిన సంవత్సరం ఎంత వచ్చింది ఇప్పుడు ఎంత వచ్చింది పోయిన సంవత్సరం అయితే తయారు చేసాం పోయిన సంవత్సరం అంత పెయింట్ ఇవ్వలేదు ఈసారి పెయింట్లు మొత్తం ఈసారైనా ఏమైనా పర్మిషన్ ఇస్తారని వేసాం మన అంతమందిలో ఏం చెప్పలేదు మాకు రాకపోతే మేము పెయింట్లు వేసేవాళ్ళం కాదు మాకు ఒక నెల ముందు చెప్పుకుంటే మేము ఎంత పెయింట్లు ఎంత ఖర్చు అయ్యి కాదు ఇప్పుడు ఈ వాన్లు పడదాలు ఎంత తెచ్చేసరికి బాగా లాస్ పోయాం మేము ఈ సంవత్సరం అయినా ఇస్తారేమో పర్మిషన్ అని చేసి పెట్టాం అసలు అది మరీ ఘోరం ఆయన చూడతారా పేపర్ లేతున్నాడు ఏ రేట్ పోస్ట్ అని అక్రమంగా గ్రానైట్ స్లాబ్ల రవాణా ఇసుక మరియు రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేయడం చట్టరీత్యా నేరమని అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అద్దెంకి సర్కిల్ పరిధిలో ప్రత్యేకంగా చెక్పోస్టులను ఏర్పాటు చేశారని అద్దెంకి సిఐ రాజేష్ తెలిపారు అద్దెంకి సర్కిల్ కార్యాలయంలో సిఐ రాజేష్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అక్రమంగా వివిధ వ్యాపారాలు చేసే వారి మీద నిఘా ఉంచారని అందులో గత 15 రోజుల నుంచి 68 టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా పట్టుకుని సీజ్ చేశారని అలాగే అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా ప్రత్యేక దృష్టి పెట్టి 20 వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేశారని సిఐ రాజేష్ చెప్పారు అలాగే బల్లిపురవ సంతమాగులూరు మండలాల్లో గ్రానైట్ వ్యాపారస్తులు ఎటువంటి బిల్లులు లేకుండా అక్రమంగా గ్రానైట్ స్లాబ్లు తరలిస్తుండగా 20 లారీలను సీజ్ చేయడం జరిగిందన్నారు శనివారం చెక్పోస్టుల వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అక్రమంగా గ్రానైట్ స్లాబ్లు రవాణా చేస్తున్న 8 లారీలను సీజ్ చేసి కేసులు నమోదు చేశారని సిఐ రాజేష్ తెలిపారు అక్రమ వ్యాపారాల మీద ప్రత్యేకంగా నిఘా ఉంచి ఎవరైతే అక్రమ వ్యాపారాలు చేస్తున్నారో వారి మీద కూడా కేసులు నమోదు చేస్తున్నారన్నారు ప్రజలందరూ పోలీసు వారికి సహకరించి ఎక్కడైతే అక్రమంగా వ్యాపారాలు జరుగుతున్నాయో వారి దృష్టికి తీసుకుని రావాలని సిఐ సూచించారు గుడ్ మార్నింగ్ అండి అద్దెంకి సిఐ మాట్లాడుతున్నాను మా వరుణ ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు అక్రమ వ్యాపార దారుల మీద పూర్తి నిఘా ఉంచడమైనది ఆ సందర్భంగా గత 15 రోజుల కాలంలో దాదాపు 68 టన్స్ రైస్ సీజ్ చేయడమైనది అక్రమంగా నిర్వహించింది కావచ్చు అక్రమంగా తరలించేది కావచ్చు 68 టన్స్ రైస్ సీజ్ చేయడమైనది పదవుల మీద 7 ఆఫ్ ఈసీఆర్ కింద ఎఫ్ఐ నెంబర్ వచ్చేసి వెహికల్ సీజ్ చేయడం జరిగింది అదే సందర్భంగా మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు అక్రమంగా ఇసుక తరలించేటువంటి వ్యాపారస్తులపై కానీ ఇసుక డంప్ చేసేవారి మీద కానీ అందరి మీద కూడా ఎఫ్ఐ నెంబర్ వచ్చేసి దాదాపు 20 వెహికల్స్ వరకు సీజ్ చేయడం జరిగింది అదే సందర్భంగా అదే సందర్భంగా బలికురవ సంతమాన ప్రాంతాల్లో గ్రానైట్ వ్యాపారస్తున్నటువంటి ఫ్యాక్టరీకి సంబంధించి బిల్స్ లేకుండా అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించినటువంటి స్లాబ్స్ లారీస్ని దాదాపు 20 వెహికల్స్తో సీజ్ చేయడం జరిగింది నిన్న సాయంత్రం కూడా వెహికల్ చెక్కింగ్లో మేము ఏర్పాటు చేసినటువంటి పికెట్ పాయింట్స్లో 8 వాహనాలు సీజ్ చేయడం జరిగింది వాటన్నింటి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది అదేవిధంగా అక్రమంగా తరలించే వారి మీద మరియు సంబంధిత ఫ్యాక్టరీ ఓనర్స్ మీద కూడా ముద్దాలుగా చేస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రజల నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏమిటంటే పూర్తిగా సహకరించమని చెప్పేసి అక్రమంగా జరిగిన వ్యాపారం గురించి సమాచారం అని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ సందర్భంగా డైల్ హండ్రెడ్కి కానీ
संबंध लोकल पोलीस స్టేషన్ గాని సమాచారం అని చెప్పేసి కోరుకుంటున్నాం రైతు భరోసా పథకానికి అర్హులైన లబ్ధిదారులందరూ గ్రామ సచివాలయంలో ఉండే వెల్ఫేర్ అసిస్టెంట్ వద్దకు వెళ్లి వేలిముద్రలు తప్పనిసరిగా వేయాలని లేకపోతే రైతు భరోసా రాదని కావున రైతులందరూ ఈ విషయాన్ని గమనించి వేలిముద్రలు వేయాలని అద్దెంకి మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ తెలిపారు అద్దెంకి మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో వెంకటకృష్ణ ఆదివారం వేసంతో మాట్లాడారు రైతు భరోసా పథకం కింద రైతులకు 13500 రూపాయలు రావాలి అంటే ఎవరి ఖాతాలో అయితే నగదు పడతాయో వారు గ్రామ సచివాలయంలో ఉండే వెల్ఫేర్ వద్దకు వెళ్లి వేలిముద్రలు వేయాలన్నారు గత 5-6 రోజుల నుంచి వర్షాలు పడుతున్న తరుణంలో వ్యాపార పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని అందులో భాగంగా ముందస్తుగానే రైతు భరోసా కేంద్రంలో అన్ని రకాల ఎరువులు సిద్ధంగా ఉంచారని కావాల్సిన రైతులు రైతు భరోసా కేంద్రానికి వెళ్లి తెచ్చుకోవాలన్నారు అలాగే పంటలు వేసుకున్న రైతులందరూ తప్పనిసరిగా ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలని కౌలు రైతులు ఎవరైనా ఉంటే కౌలు రైతు గుర్తింపు కార్డు పొందాలన్నారు కౌలు రైతులు గుర్తింపు కార్డుల కోసం విఆర్ఓ దగ్గర దరఖాస్తు చేసుకుంటే వెంటనే కార్డు ఇస్తారని వెంకటకృష్ణ తెలియజేశారు పంట నమోదు అనేది చేయించుకుంటేనే ప్రభుత్వం నుంచి అన్ని రకాల సౌకర్యాలు లభిస్తాయి అన్నారు వ్యాపార శాఖ తరపున ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి డిజిటల్ అక్నాలెడ్జ్మెంట్ అందరూ కూడా మీ గ్రామ సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్ల దగ్గరికి వెళ్ళి మీరందరూ తప్పనిసరిగా ఎవరికైతే రాష్ట్ర ప్రభుత్వం 7500 రూపాయలు మరి వేస్తుందో అమౌంట్ వాళ్ళందరూ కూడా వాళ్ళ అకౌంట్లో పడిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ డిజిటల్ అక్నాలెడ్జ్మెంట్ కింద మీరు తంబు వేలిముద్ర వేయాల్సి ఉంటుంది ఈ తప్పనిసరిగా ఇది వేయాలి లేకపోతే మీకు ఫర్దర్గా నెక్స్ట్ వచ్చే అది మీకు రాదు అంటే మీరు గ్రామాల్లో నివసించకుండా ఉంటున్నట్లు భావించవలసి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఎవరికైతే ఈ 7500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి రైతు భరోసా పడుతుందో వారందరూ కూడా తప్పనిసరిగా మీ గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి మీ వాలంటీర్ల ద్వారా అయినా కూడా మీరు ఈ వేలిముద్ర వేయాల్సి ఉంటుంది తప్పనిసరిగా రైతులు ఈ వేలిముద్ర వేయవలసిందిగా కోరుతామన్నాను అంతేకాకుండా ఈ గత 4-5 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి వ్యాపార పనులు కూడా అందరూ కూడా వరి మిగతా పంటలు కూడా ముమ్మరంగా నాట్లు వేస్తూ ఉన్నారు వారందరికీ కూడా నేను తెలియజేసింది ఏంటంటే ప్రతి రైతు భరోసా కేంద్రంలో కూడా మేము ముందస్తుగా మరి ఎరువులు నిల్వ చేయడం జరిగింది అన్ని రకాల ఎరువులు కూడా మనకి డిఏపి 2020 కాంప్లెక్స్ అలానే యూరియా ఇవన్నీ కూడా ముందస్తుగా మేము గ్రామాల్లో ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ కూడా అందరూ ఈ టౌన్కి వచ్చి ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా ఖర్చు పెట్టుకోకుండా టైం కూడా వేస్ట్ చేసుకోకుండా మన గ్రామంలోనే మన రైతు భరోసా కేంద్రంలోనే మేము ఎరువులు సప్లై చేస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని కూడా రైతాంగం ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అంతేకాకుండా మీరు పంట వేసిన ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఈ పంట నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను దానికి మీరు తప్పనిసరిగా ఎవరైతే కౌలుదారులు ఉంటారో ఎవరైతే నిజమైన సాగుదారులు ఉంటారో వారి పేరు మీదే మరి ఈ పంట నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎవరైనా కౌలుదారులు నడితే కౌలు రైతు కార్డు కూడా వెంటనే మా విఆర్ఓ గారి ద్వారా మా గ్రామ వ్యవసాయ సహాయకులు మీకు వెంటనే అందిస్తారు తప్పనిసరిగా వేసిన పంట ప్రతి ఒక్కటి కూడా తప్పనిసరిగా మీరు ఈ పంట నమోదు చేసుకోవాలి పంట వేయని వారు కూడా ముందుగా రిజిస్ట్రేషన్ ఈకేవైసీ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను పంట వేసిన తర్వాత మళ్ళీ మీరు అక్షర విద్యా వెలుగు ప్రాజెక్టులో భాగంగా నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు గాను వీసీఓలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతుందని 1000 మందికి ఒక వీసీఓను కేటాయించి రాత్రి సమయాల్లో అక్షరాలు నేర్పిస్తారని అక్షర వెలుగు విద్యా ప్రాజెక్టు మండల కోఆర్డినేటర్ అహరును అన్నారు అద్దెంకి మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం అక్షర విద్యా వెలుగు ప్రాజెక్టులో వీసీఓలను నియమించేందుకు గాను అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు వీసీఓ పోస్టుల కోసం అద్దెంకి నుంచి 50 నుంచి 60 మంది రాగా మండల కోఆర్డినేటర్లు దరఖాస్తులు స్వీకరించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా అహరును మాట్లాడుతూ అక్షర వెలుగు విద్యా ప్రాజెక్టు కింద నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు గాను గ్రామ స్థాయిలో వీసీఓలను నియమిస్తున్నారని అందులో భాగంగా దరఖాస్తులు స్వీకరణ చేస్తున్నారన్నారు విద్యార్హతను బట్టి వీసీఓలను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు ప్రతి 1000 మంది జనాభాకు ఒక వీసీఓను నియమిస్తారని రాత్రి సమయాల్లో మాత్రమే నిరక్షరాస్యులందరికీ అక్షరాలు నేర్పిస్తారని అహరును తెలియజేశారు అద్దెంకి మండలంలో ఉన్నటువంటి నిరక్షరాస్యుల్ని అక్షరాస్యం చేసే ఉద్దేశంలో స్టేట్ గవర్నమెంట్ కోఆపరేషన్ తోటి అభి ఎడ్యుకేషన్ సొసైటీ తరపు నుంచి ఎంసీఓలుగా మేము ఇక్కడ అద్దెంకి మండలంలో ఇంటర్వ్యూస్ నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి 1000 మంది జనాభాకి ఒక
విలేజ్ కోఆర్డినేటర్ని తీసుకొని వారి ద్వారా వాళ్ళ మానసిక చైతన్యం కల్పించడంతో పాటు వాళ్ళకి పెద్దవారికి నిరక్షరాస్తుల్ని అక్షరాలు చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిపెట్టినటువంటి ఈ ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రాము మినిమం 5 ఇయర్స్లో టోటల్లీ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ లేకుండా పీపుల్ అందరినీ ఎడ్యుకేట్ చేసే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాము ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని యొక్క ఉద్దేశము, ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశము ఎడ్యుకేట్ చేయటం. ప్రజెంట్ ఎక్కడెక్కడ జరుగుతుందండి? మొత్తం ఎంటైర్ టోటల్లీ స్టేట్ మొత్తం జరుగుతుంది. ఆల్రెడీ తెలంగాణలో స్టార్ట్ అయింది. అక్షర వెలుగు విద్యా ప్రాజెక్టులో భాగంగా ఈరోజు అద్దెంక మండలంలో వీసీఓలని ఇంటర్వ్యూస్ కలెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఏంటంటే ప్రతి గ్రామంలో ఎవరైతే నిరక్షరాస్తులు ఉన్నారో వారందరూ కూడా అక్షరాస్తులుగా అవ్వడం అనేది ఒకటి మా ఉద్దేశంగా పెట్టుకున్నాము. దీంట్లో భాగంగా ఏంటంటే మహిళలకు సంబంధించి అంటే హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వాళ్ళు వాటిని కూడా వాళ్ళు మెరుగుపరచుకునే విధంగా అయితే మేము ఫాలో చేయడం జరుగుతుంది. టెన్త్తో ఇంటర్ చదువుకున్న మహిళలు కానీ లేదా మగవారు కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంత మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళని సెంటర్లు స్టార్ట్ చేసి ఎవరైతే నిరక్షరాస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్షరాస్తులుగా చేసే ఉద్దేశంతో మేము సెంటర్ని స్టార్ట్ చేస్తాము. ఇదేంటంటే నైట్ టైం జరుగుతుంది. ప్రజలకి వాళ్ళకి అనుకూలమైన టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలోనే వీళ్ళందరూ కూడా అంటే ఆ గ్రామ స్థాయిలో ఎక్కడైతే మెయిన్ సెంటర్ ఉంటుందో ఆ సెంటర్లో వీళ్ళందరూ కూర్చొని అక్కడ చదువు నేర్చుకోవడానికి అయితే ఇది అవకాశం కల్పిస్తుంది. అనంతపురం ఎస్ఆర్ గ్రాండ్ ఫంక్షన్ హాల్ సిబ్బంది ఫోటోగ్రాఫర్ పై చేసిన దాడికి నిరసనగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఫోటో స్టూడియోలు బంద్ చేసి నిరసన ర్యాలీ చేపడుతున్నారని ది అద్దెంకి వీడియో మరియు ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. అద్దెంకి పట్టణంలో ఆదివారం ది అద్దెంకి వీడియో మరియు ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం జరిగింది. అనంతపురంలో ఫోటోగ్రాఫర్ మీద దాడి చేయడానికి గల కారణాలను వారు చర్చించుకుని సోమవారం జరిగే బంద్కు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ అనంతపురంలో ఫోటోగ్రాఫర్ మీద జరిగిన దాడిని ఖండిస్తూ రాష్ట్ర అధ్యక్షులు మాదాల రమేష్ ఆదేశాల మేరకు ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం బంద్ చేస్తున్నారని, అద్దెంకిలో జరిగే నిరసన ర్యాలీలో వీడియో మరియు ఫోటోగ్రాఫర్స్ అందరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు. సోమవారం మధ్యాహ్నం వరకు అద్దెంకి పట్టణంలో ఫోటో స్టూడియోలు మూసి ఉంటాయని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. రాష్ట్ర యూనియన్ అధ్యక్షుడు మాదాల రమేష్ గారి ఆయన ఆదేశాల మేరకు రేపు సోమవారం రోజు అంటే 6వ తారీఖు బంద్ ప్రకటిస్తున్నాం అద్దెంకిలో. కాబట్టి అద్దెంకి మండల ఫోటోగ్రాఫర్స్ అందరూ ఈ బంద్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. కస్టమర్లు కూడా ఈ మధ్యాహ్నం దాకా షాపులను గమనించగలరు. అనంతపురంలో ఒక ఫోటోగ్రాఫర్పై భాష అనే ఫోటోగ్రాఫర్పై ఫంక్షన్ హాల్లో దాడి జరిగిన కారణంగా రేపు ఉదయం మధ్యాహ్నం 12 గంటలకి సోమవారం అద్దెంకి ఉన్న ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు అసోసియేషన్ మొత్తం షాపులు స్వచ్ఛందంగా మూసివేయడం జరుగుతుంది. అందరూ ర్యాలీలో పాల్గొనాలని మేము కోరుతున్నాము. ఏ సినిమా ఇంతటితో సమాప్తం. నమస్కారం.